ఇనల 11న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా ఎవరు వచ్చినా బస్సు ఆపరేటర్ల తరపున ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు. విజయవాడలో వన్ ఇండియా వన్ బస్ యాప్ను మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. అంటే మా ప్రస్తుతం మాకున్న మా ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీలో భాగంగా 11 నుంచి కొత్త టీం ఆఫ్ మినిస్టర్స్ రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చినా ఖచ్చితంగా నేనైతే నా ఒపీనియన్స్ని ఒకవేళ ఆయన వారు అడిగితే షేర్ చేస్తాను. లేదంటే కనుక మీకు కొన్నాళ్ళ పాటు మూడేళ్ల పాటు మీతో కలిసి పనిచేసిన వాడిగా ఎంతో కొంత ఈ డిపార్ట్మెంట్ మీద అనుభవం సంపాదించిన వాడిగా వ్యక్తిగతంగా నేను సీఎం గారి దగ్గరికి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ మంత్రి గారితో లేదా సీఎం గారి దగ్గరికి ఎప్పటికైనా ఎప్పటికీ ఇలాగనే మీకు అందుబాటులో మీ సమస్యల్ని సానుకూలం చేయడానికి తప్పకుండా నిలబడతానని చెప్పని మీ అందరికీ చెప్తూ మంత్రి పేర్ని నాని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి చేసిన కామెంట్స్ పై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు తెలుసుకుందాం. రామారావు చెప్పండి, పేర్ని నాని చేసిన కామెంట్స్ పూర్తి వివరాలు. నరేష్, ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయవాడలో రవాణా మంత్రి పేర్ని నాని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా లేదా అనే అంశాలకు సంబంధించి పలు ఊహాగానాలు సాగాయి. అయితే వీటన్నిటికీ కూడా తెరదించుతూ ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి దాదాపు ఒకళ్ళిద్దరు మినహా మిగతా మంత్రులందరూ కూడా వెళ్ళిపో రాజీనామాలు చేయాల్సి వస్తుందని కూడా ఆయన ఆఫ్ ద రికార్డు గా చెప్పారు. వన్ ఇండియా వన్ బస్ యాప్ ని ప్రారంభించేందుకు ఆయన్ను విజయవాడలో ఉన్న ఒక ప్రముఖ హోటల్ కి బస్ ఆపరేటర్లు కార్ ఆపరేటర్లు అంతా కూడా ఆహ్వానించారు. ఆ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యాప్ ని ఆయన ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం బస్ ఆపరేటర్లు అనేక సమస్యలను, హోమ్ ట్యాక్స్ ను తగ్గించాలని, తెలంగాణకు సంబంధించి ఆంధ్ర లారీలు బస్సులు తిరుగుతున్న సమయంలో అక్కడ ట్యాక్స్ కు సంబంధించిన సమస్యలు, వీటన్నింటినీ కూడా పలువురు ఆపరేటర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను బస్సు ఆపరేటర్ల సమస్యలన్నీ తనకు తెలుసు అని నేను చెప్పి, అయితే ఈ యాప్ ను ప్రారంభించడం శుభప్రదమే కానీ రెడ్ బస్సు అవి బస్సు లాంటి యాపుల పోటీని తట్టుకొని నిలబడగలగాలి అంటే మీరంతా కలిసి ఉండాలి అని కోరారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పి, అందులో తాను మంత్రిగా ఉండబోను, ఆ తర్వాత మంత్రిగా ఉండబోను అని చెబుతూ, రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా కూడా బస్సు ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి తాను ప్రయత్నం చేస్తానని, ఒక ఎమ్మెల్యేగా వాటి కోసం పోరాడతాను అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మీడియాతో కూడా ముచ్చటించారు విడిగా. ఆ సమయంలో కూడా 11వ తేదీ ఉదయం 11:31 ముహూర్తం ఉందని, ఆ ముహూర్తానికి తప్పనిసరిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పడంతో పాటు ఈ నెల 7వ తేదీ సాయంత్రం 3 గంటల కేబినెట్ సమావేశం ఉంది, ఆ కేబినెట్ సమావేశంలో మంత్రుల వద్ద రాజీనామాలు తీసుకునే అవకాశం ఉంది అని కూడా చెప్పారు. అయితే 8వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముహూర్తాన్ని గవర్నర్ కి తెలియజేసి ఆయన సమయం తీసుకొని దాదాపుగా రాజ్భవన్ లోనే పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంటుంది అని కూడా సమాచారం అందుతుంది. పరిమితంగా ఉండే అతిథులను పిలిపించి ఈ పునర్వ్యవస్థీకరణ చేస్తే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అని కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మొన్న శాసనసభాపక్ష సమావేశంలో సీఎం జగన్ ప్రధానంగా జూలై 8వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఉంటుందని, ఆ ప్లీనరీ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని పార్టీ వర్గాలు కూడా చెప్పాయి. అయితే ఇప్పుడు తాజాగా 11వ తేదీనే ముహూర్తం ఉంది అని చెప్పటం, దీన్ని మంత్రి కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ధృవీకరించడంతో, పైగా ఆయన కూడా మంత్రిగా ఉండనని, వేరే మంత్రి వచ్చినా కూడా తాను బస్ ఆపరేటర్ల సమస్య పరిష్కరిస్తానని చెప్పటంతో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ 11వ తేదీ ఉంటుంది అనేది ఖాయమైపోయింది. ఇక ముఖ్యమంత్రి రాబోయే 2 సంవత్సరాలు ఎన్నికల సంవత్సరం కావటంతో
అందుకోసం అందుకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఉంటుంది అని చెప్పి పార్టీని ఎవరైతే ఇప్పుడు మంత్రివర్గం నుంచి తొలగించారో మంత్రులు, అందులో సీనియర్లందరికీ లేకపోతే మిగతా వారందరికీ కూడా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పార్టీలో కీలక బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది అని కూడా మంత్రి పరోక్షంగా సమాచారం ఇచ్చారు. తాము తప్పనిసరిగా పార్టీ కీలక బాధ్యతలను నిర్వహిస్తాము అని కూడా మంత్రి పేర్కొన్నారు. జగన్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము అని తెలిపారు. ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో దాదాపుగా 4-5 ఉంటారని చెప్పి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి మించి ఉండబోరు అని చెప్పి సీనియర్ మంత్రులు కూడా దాదాపుగా అందరూ రాజీనామా చేయాల్సి వస్తుంది. కుల సమీకరణలో ఎక్కడైతే తేడా ఉంటుందో అక్కడ మాత్రమే ఒకరిద్దరు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి కూడా నాని ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పి ఆయన స్పష్టం చేయడంతో ఇక మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఉంటుందా లేదా అనేది ఇప్పటి వరకు జరుగుతున్న ఊహాగానాలకు కూడా తెరపడినట్టయింది. మొత్తం కేబినెట్ మొత్తం కూడా 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో అందరి వద్ద నుంచి రాజీనామాలు తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా సమాచారం అందుతుంది. అందుకోసమని 7వ తేదీ ముఖ్యమంత్రి రేపు మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్తుండటంతో ఆయన రేపు సాయంత్రం ప్రధానమంత్రితో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన 6వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంతమంది కేంద్ర మంత్రులను కలుసుకొని 7వ తేదీ వస్తారు అని చెప్తున్నారు. ముందుగా మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఉంటుంది అని చెప్పి చీఫ్ సెక్రటరీ నోటిఫికేషన్ ప్రకటించారు. అయితే ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం మంత్రివర్గం మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్ పోన్ చేస్తూ కూడా మరో నోటిఫికేషన్ వెలువడింది. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రావటం ఆలస్యం అవటం అవుతుందనే ఉద్దేశంతోనే మధ్యాహ్నం 3 గంటల కేబినెట్ భేటీని ఏర్పాటు చేశారు. ఆ కేబినెట్ భేటీలోనే కొన్ని అంశాలను కూడా ఇప్పటికే పలు శాఖల కార్యదర్శులు చీఫ్ సెక్రటరీకి పంపించారు. ఆ కేబినెట్ ఎజెండాతో పాటు అధికారిక ఎజెండా పూర్తయిన తర్వాత అందరినీ బయటకు పంపించి మంత్రుల వద్ద నుంచి రాజీనామాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఇప్పుడున్న మంత్రివర్గానికి ఇదే చివరి కేబినెట్ సమావేశం అనేది కూడా తేలిపోయింది. నరేష్, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.